ఇప్పుడు ఎక్కడ చూసినా మనం నియంత్రణ పోయింది, నిత్యావసర వస్తువుల మీద నియంత్రణ లేదు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు బంగాళదుంపలు కానివ్వండి, ఇటు మామూలుగా టమాటాలు తీసుకున్నా, నిత్యావసర వస్తువులు తీసుకున్నా, పప్పులు కానీ ఉప్పులు కానీ, ఇటు ఆయిల్ కానీ, ఏది చూసినా సామాన్యుడికి అందుబాటులో ఉన్న పరిస్థితులు లేదు. మరి మోడీ గారు ఏమంటారంటే 3 సంవత్సరాలు కష్టాలు తప్పకుండా 3 సంవత్సరాలు కష్టాలు చచ్చిపోతారండి. రైతులు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఏదో నాయకుడు వచ్చి మమ్మల్ని బాగుపరుస్తారని కోరుకుంటారు. కానీ మీ విధానాలు మంచివే, మీ విధానాలు మేము తప్పుపట్టట్లా. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆ ధరల నియంత్రణ ఏంటి? ఇప్పుడు ఇలాగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రుణాలు రీషెడ్యూల్ వల్ల ఇంకా వడ్డీ పెరుగుతుంది. సామాన్యుడికి కూడా తెలుసు, రాజకీయ నాయకుడు ఏమీ ఎక్కడి నుంచో ఊడిపడలేదు ఏమీ.